Hey, good morning. Wow, beautiful weather. Nice day. I'm in a good mood today. Good evening. How are you guys? How are you? ఈ రోజు నేను ఫేస్బుక్ లైవ్ రావడానికి కారణం నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్న జన సైనిక్ జన సున్నాలకి పిల్ల పిత్రేస్ జన సైనికునికాడికి ఎన్కౌంటర్ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ ఎన్కౌంటర్ ఫార్ జన సున్నాలకి. తర్వాత ఎన్కౌంటర్ వస్తుంది పసుపు దళం పరమాత్మ పైలోకంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా, నేను పుట్టింది భూమిలో నుంచి, నేను ఒక కులానికి పుట్టలేదు, రైతు బిడ్డ. ఏమే దేశాలు తిరిగాడు, రైతుగానే బతుకుతాడు. యాటిట్యూడ్ ఈజ్ ద రైతు. ఒకటి గుర్తుపెట్టుకోండిరా పిల్ల పిత్రేస్, నీతి నిజాయితీ. నీతి నా కులం, నిజాయితీ నా మతం. నా అభిమతం సర్వజన సుఖినో భవంతు, అది నాది. నా స్టైలే వేరప్పా, నేను పంచలేస్తే కిక్కే వేరుంటది జనాలకే. పిల్ల పిత్రేష్, నీ ఎదవ ప్యాకేజీ కళ్యాణ్ లాగా 200,000 పుస్తకాలు చదివి నేను అమెరికాను రాలేదురా మదర్ చోత్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి బల్బ్ ఎవడు కట్టాడో కనిపెట్టాడో తెలియలేదురా ఇడియట్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి ఇంటర్మీడియట్ ఎలా ఫెయిల్ అయ్యాడు రావాడు తెలియలేదురా. వాని గురించి ఆలోచించుకుంటారా మీరు? నా గురించి ఏం చేస్తారా ట్రోలింగ్? ఎదవనా కొడకల్లారా, వాడికి వెళ్ళి ఏదన్నా కౌన్సిలింగ్ ఇప్పించండి ఎక్కడన్నా. ఇంకోటి మీ అపర చాణిక్యుడు ఏదో అని వాడు సినిమాలలో హీరో పవర్ స్టారు, వాడు ఇంటర్మీడియట్ని 3 రకాలుగా చదివాడు. 1 సిఈసి, ఎంఈసి, ఎంపీసీ. కావాలంటే చూసుకోండి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. అర్థమైందా? ఏం చదివినాడు వాడు? సిఈసి, ఎంఈసి, ఎంపీసీ చదివినాడు. ఎదవా రే, ఎదవ సోది నా మీద ట్రోల్ చేయడం ఏంటరా మదర్ చోద్స్. వెరీ క్లాసికల్గా ఉంటుంది. నేను బూతు మాట్లాడినా, నాకు డబ్బులు ఇచ్చి బూతులు మాట్లాడించుకున్న వాళ్ళు అమెరికాలో. రే, దట్ ఈజ్ మై లెవల్. అర్థమైందా? రే, నాకు ఆపాదించడం ఏంటరా, సన్ ఆఫ్ భూమి, నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, భూమిలోంచి పుట్టాను తెలుసా నేను. భూమి మూగ జంతువులకు సేవ చేస్తాను. మనుషుల్లో ఏమన్నా తేడాలు వస్తే ముగిచ్చేస్తానరా రే ఇడియట్స్. టోటల్గా ప్రభాకర్ అంటే ప్రకృతికి ఏమన్నా జరిగితే ప్రళయం వస్తుందిరా పురం బాక్స్. ఇవన్నీ సినిమా డైలాగులు రా రే. అరే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి రే, నేను హీరో కాదు కానీ వేరే వాళ్ళ సినిమాలు పాటలు డైలాగులు చూసి హీరో లాగా నటిస్తున్నాడు వాడు. ఇది నా సొంత డైలాగులు, నా శరీరంలోంచి వచ్చే డైలాగులు, నా గొంతులోంచి వచ్చే డైలాగులు రా రే. రే చెప్పండి రా వాడికి, ఒక చిన్న హింట్, ఒక చిన్న ఐడియా ఇస్తే ఒక సినిమాని ఏబిసి సెంటర్లో మొత్తానికి మొత్తంగా ఎవడికి ఏం కావాలన్నా అన్ని వండి వార్చి పెట్టే కథ రాసే డైలాగులు రాసే శక్తి నాకుందిరా బఫూన్స్. ఇంకా చాలా ఏమన్నా కావాలా రే? వాడిని ఎంత తిట్టినా తక్కువే. ఆ లఫూట్ గాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ, అరే ఆ మాటలేంట్రా లఫూట్ నా కూడాక మాటలు సరిగ్గా మాట్లాడుకోమని రావడానికి చెప్పురా రే. అదిరా ప్రజలని విడగొట్టడము, కులాలకి మతాలకి ప్రాంతాలకి విడగొట్టడం అంటే ఆ భగవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలకే నేను ఈ కౌంటర్ ఇస్తున్నా. మీకు ఏదైతే అది పీక్కుండ్రా రే. నా ఇన్బాక్స్లోకి వచ్చి ఏమైనా రాశారనుకో
నీ అమ్మ నీ అక్కలకి చెల్లుతుంది ఇంకా అంతే. నేనేమన్నా అనుకోండి, వీడు మీరు ఒక మనుషులకు పుట్టింటే నాతో పెట్టుకోవద్దు, ఓకే? నాతో పెట్టుకుంటే మటాష్. ప్రకృతితో పెట్టుకున్నా, ప్రభాకర్తో పెట్టుకున్నా, ఒకటేరా పొరం బాక్స్. అది స్టోరీ. చాలా బాగుంది రోజు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సి, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నా పేరు హుసేను. ఈరోజు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వారం రోజుల నుంచి ప్రభాకర్ రెడ్డి అనే వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్టు మాట్లాడటం లేదు. మరి ఆయన పుట్టాడో లేదో మరి ఆయనకే తెలియాలి కాబట్టి, మనకేది తెలియదు కాబట్టి. అలాంటి వాళ్ళకి అలా ఆయన గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు అతను ఏమనుకుంటున్నాడో ఏమో తెలియదు. అరే మీరు గెలిచారు, ఏదో ఒక విధంగా గెలిచారనుకో, అది ఏ విధంగా గెలిచారు మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు కూడా అందరికీ తెలుసు. మీ జోలికి మేమేమైనా వస్తున్నామా? పోనీ, ఇన్ని జరుగుతా ఉన్నాయి ఆశా వర్కర్లు అనే సమయాన్ని, వాళ్ళు వీళ్ళు వచ్చి మహిళలు ఇంత లక్షల వేల మంది వచ్చి కూర్చొని రోడ్డు మీద డామ్ 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 అంటా ఉంటే మేము దాన్ని ఏమైనా చేసామా, ఏమైనా మాట్లాడామా, దాని గురించి స్పందించండి రా. మీరు ఏమి మేము జోలికి రాకుండా కామ్ ఉండే వాళ్ళని మమ్మల్ని గెలికి మా చేతి ఎందుకు తిట్టించుకుంటారు? అరే నా కొడక ప్రభాకర్ రెడ్డి, నా కొడక, ఈ వీడియో నీ దాకా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా కొడక, నీ వీడియో నేను చూశాను, నిజంగా చాలా బాధపడ్డాను. మేము ఎంత కామ్ అయిపోతా ఉన్నా గానీ నువ్వు రెచ్చగొట్టించి మరీ మీ అవకతవకల్ని మా చేత మాట్లాడిచ్చే విధంగా చేస్తున్నావు, మీ పార్టీకి నువ్వే పరువు తీసుకుంటున్నావు, మీ పార్టీ ఏమేం చేస్తుందో మొత్తం నేను మాట్లాడకూడదు అనుకున్నా అయినా కానీ మీలాంటి వాళ్ళు నా చేత మాట్లాడిస్తున్నారు. అరే మీరు ఏం పీకారా నాకు అర్థం కాదు, మూడు నెలలుగా వచ్చి ఏం పీకారా నా కొడకలరా, బేవాకూఫ్ నా కొడక, నువ్వు ఏం పీకోరా లంజా కొడక, నువ్వేదో మాట్లాడుతావు పావలా గీవలా అని మాట్లాడుతావు లఫూట్ అని. అరే నీ చేత బూతులు తిట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకుంటారా అమెరికాలో? లఫూట్ నా కొడక బాత్రూంలు కడగడానికి వెళ్ళి నీ దీని ఎవరో దెంకోపోయి తీసుకువెళ్ళి ఆడ కూడా పెడితే నువ్వు డ్రైవర్గా పని చేసుకుంటూ కార్లు ఫోజులు అన్ని నీయే గీయే అని పెద్ద బిళ్ళపులు దెంగతో నా కారులో కూర్చొని ఆడింగి నా కొడక, నువ్వు మగాడు కాదు అన్న విషయం అందరికీ తెలుసురా, నువ్వు మగాడు కాదు ఆడది కాదు మరి ఏదో తేడా నా కొడక అని అందరికీ తెలుసు. ఏంది ఫోటోలు పెట్టుకోవట్లేదు, ఒరిజినల్ ఫోటోలు పెట్టి, అరే నా ఫేస్బుక్ ఐడి చూడు నీ ఒరిజినల్ ఫోటోలే పెట్టా, నువ్వు పెట్టుకోరా, ఏ నీ పిల్ల పాపలు లేరా, నీ పిల్లల ఫోటోలు పెట్టుకోలేదే, నీ పిల్లల ఫోటోలు పెట్టుకోలేదే అంటే నీకు భయమా ఒరిజినల్ ఫోటోలు పెట్టుకోవడానికి నీ భయమా? ఏం మాట్లాడతారు లఫుట్ నా కొడక, పెద్ద బేవకూఫ్ నా కొడక, నీ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకుంటాను, కాకపోతే మీరే మా చేత మాట్లాడిచ్చే విధంగా చేస్తారా? ఏం చేస్తాం, ఎన్ని రోజులు సహనం పాటిస్తాం, నీలాంటి పిచ్చి కుక్కలు కరిచే విధంగా తయారు చేస్తే మా బెల్టులు కర్రలు తీసుకుని ఇరిగిపోయేలా కొడతాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే? ఎవడైనా చెప్తున్నాం మేము మీ జోలికి రావట్లా, మేము మీ జోలికి రాకుండా మీరు చేసే అవకతవకలను కూడా మేమేం ప్రశ్నించట్లా, మాకు టైం లేదు, ఏదో చేస్తారు, మూడు నెలలే కదా అయ్యింది, ఇంకో నాలుగు రోజులు చూద్దాం చేస్తారు అనుకుని మేము కామ్ అయిపోయి మీకు అవకాశం ఇస్తామంటే మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఏం చేతులకి ఏం గాజులు వేసుకుని కూర్చున్నావా ఏంది? మేము ఏమైనా ఏం మాట్లాడుతున్నా, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ప్రభాకర్ రెడ్డి అని ఇలాంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, గుర్తుపెట్టుకో నా కొడక, నువ్వు అమెరికాలో కూర్చొని మాట్లాడడం కాదు, ఎడుపు నా కొడక, డ్రఫుట్ నా కొడక, నీకే రవ్వ తిట్టడం వచ్చా, నువ్వు తిడితే అందరూ ఇది చేస్తారా, నీ తిట్ల కోసం అంత ఇదే, నువ్వు తిట్టడం కాదురే, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టడం స్టార్ట్ చేశారనుకో నా కొడక చెవుల్లో నుంచి నీకు నెత్తురు వచ్చేస్తుంది, సరేనా? గుర్తుపెట్టుకో నా కొడక, ఇంకోసారి ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆయన పార్టీ సిద్ధాంతాల గురించి ఎక్కడైనా మాట్లాడే పవన్ కళ్యాణ్ అభిమానులు కించపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడితే నా కొడక చెప్తున్నా నాలుగు కోసి బయట పెట్టేస్తా నా కొడక నీకు, గుర్తుపెట్టుకో. ఎక్కడో అమెరికాలో నీలాంటి వాళ్ళు ఇంతమందిని చూసావురా మేము, రే మాకు నువ్వేం కొత్త కాదు, నువ్వేదో సెలబ్రిటీ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నావు. అరే నీకంత బలుపు ఉంటే నువ్వు అంత పుడిగి నా కొడుకు అయితే మన బీజేపీ చెందిన ఒక నాయకుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది మా వల్లే, మా మేము భిక్ష పెట్టాము మా వల్లే గెలిచింది అన్నాడు, దానికి నువ్వేం మాట్లాడాలా, వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోరు, ఎందుకో అందరికి తెలుసు, ప్రజలకు కూడా తెలిసిపోయింది, అందరికి తెలుసు. మొన్న డల్లాస్ లో దీపారాధన చేయలేదు ఏమి జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశాడు ఒక బీజేపీ నాయకుడు, దాని గురించి ఏం మాట్లాడలే, వాళ్ళంటే అంత భయమా, అంత ఉచ్చా, లేకుంటే మేమైనా సహనం పాటిస్తామలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా కానీ, పవన్ కళ్యాణ్ ఏమన్నా కానీ సహనం పాటిస్తారు, వాళ్ళని తిట్టుకుని మనం హైప్ అయిపోవచ్చు, మనం సెలబ్రిటీ అయిపోవచ్చు అనుకుంటున్నారు, రే సహనం పాటిస్తే కొన్ని రోజులు మాత్రమే సరేనా, మాకు కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి నా కొడకల్లారా చెప్తున్నాం, పోసి కారం పెట్టేస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.